వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట అలనీలు మంగ చీర కొంగు వదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరుగేదుల తిరుగాడిన తీయనైన పాట సత్తగిల్ల మారు మోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి పునః స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ఆలస్యం చేయకుండా రమ్మంటూ దివ్య శృంగార నాయకుణ్ణి ఆహ్వానించమని దివ్య నాయక చెలికత్తెలతో చెప్పడమే ఇప్పుడు మనం వినబోయే ఈ శృంగార సంకీర్తనలోని ప్రధాన అంశం. దివ్య నాయక పెట్టుకున్న కస్తూరి బొట్టు, ఆమెపై నాయకుడు చల్లిన కర్పూర ధూళి ఎలా రూపాంతరం చెందాయో వివరిస్తూ సాగిన ఈ అద్భుతమైన సంకీర్తనకు స్వరరచన చేసిన సంగీత దర్శకులు శ్రీ జోసెఫ్ హట్ల. రాగం ఊర్మిక గానం చేస్తున్న వారు చందన బాలకళ్యాణ్ గారు. ఓ నీ
మీద గుంపు వంటి తొయ్యల నెరులరాలే కమ్మ విరులు చూడనే కాంతలాల కొమ్మ శ్రీ వెంకటేశు నీ గూడిన రతికి మెచ్చి కొమ్మ శ్రీ వెంకటేశు నీ గూడిన రతికి మెచ్చి తమ్ముదామె నీడు వసంతమాడినట్లుండే జోసి భట్ల గారు, ఇప్పుడంతా ఆర్గానిక్ కూరగాయలు ఆ సీజన్ నడుస్తూ ఉంది, కూరలు మిల్లెట్స్ అంటున్నారు ఎక్కడ చూసినా. ఒక పక్క వెజిటబుల్స్ కోసి ఒక సలాడ్లా తయారు చేసి ఇది హెల్త్కి మంచిదండి అని ఒక చోట ఒక పాత్రలో ఒకటి పెట్టి, మరో పక్క చీరాన్న పాయసం పెడితే నాలాంటి వాడు ఆటోమేటిక్గా చీరాన్న పాయసాన్నే కోరుకుంటాడు. అట్లాగా మీ స్వరకల్పన అద్భుతమైన చందనబాల కళ్యాణ్ గారి గాత్రంలో వచ్చినటువంటి చీరాన్న పాయసం లాంటిది ఒకటి గత సంచికలో మీరు తినిపించారు మాతో పహాటి రాగంలో. అంత మాధుర్యం ఇందులో వలకలేదు కానీ ఇందులో చాలా విషయం ఉందని అర్థమవుతుంది. బట్ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారని అర్థమవుతుంది నాకు. అర్థం అవడం వేరు, ఆనందించడం వేరు. అర్థమైంది, చాలా అద్భుతంగా చేశారని చెప్పి ఆవిడ పాడారు. మీ ఇద్దరికి కూడా అభినందన. అమ్మా శిశు సుధియో రసనాత్ అంటే ఒక విలక్షణమైనటువంటి భోజరాజు సాహిత్య గ్రంథాన్ని రచిస్తూ ఆమ్నా శిశు దశరసాహ సుధియ వయంతు శృంగారయేవ రసనాత్ రసమామ నామ అన్నారు. అంటే 10 రసాలు, నవరసాలు కొంతమంది చెప్పారు, 10 రసాలుగా చెప్పారు భూజాదులు. వీటిల్లో నిజమైన రసం ఏది అంటే శృంగార రసమే, అందరినీ కూడా ఆకట్టుకుంటుంది అని చెప్పి చెప్పారు. అన్నమాచార్యులు వారి కీర్తనలో శృంగార రసం చాలా చిప్పిల్లేట్లుగానే ఎన్నో కీర్తనలు మనకు కనబడుతున్నాయి. ఇక్కడ ఈ కీర్తనలో వసంత ఋతువు ప్రధానంగా అభివర్ణించబడింది. వసంత ఋతువులో కామోద్రేకం ఎక్కువగా ఉంటుంది ప్రేయసీ ప్రియుల మధ్య. దాన్ని అన్నమాచార్యుల వారు స్పష్టంగా 3 చరణాల్లో పల్లవిలో కూడా చూపించారు. ఋతువునాం కుసుమాకర అన్నారు, ఋతువుల్లో నేనే కుసుమాకరుణ్ణి అని అన్నారు. ఈ కీర్తనలో ఆ యొక్క ప్రేయసీ ప్రియుల యొక్క సంయోగం వల్ల వారికి ఉండేటువంటి ఆ యొక్క మృగమదం అది కరుగుతూ ఉంది 1వ చరణంలో. 2వ చోట ఆ కర్పూరం కదులుతోంది. 3వ చోట పరిష్వంగ సుఖంలో ఆ తలలో ఉండేటువంటి కురులు రాలుతున్నాయి. ఇది చూడంగానే మనకి శృంగార కీర్తన అని అనిపిస్తుంది. నిజానికి ఆ అక్షర గవాక్షల్లోంచి మనం కాస్త ఆలోచించి చూస్తే శుక్రవార అభిషేక కీర్తన ఆనంద నిలయంలో కనుక ఇది వింటే శృంగార భావనే కలగదు. ఎందుకంటే స్వామివారికి ముందుగా ఆ మృగమదం రాస్తారు, ఆ యొక్క కస్తూరి పూత అయిన తర్వాత మళ్ళా చక్కగా ఈ కర్పూర ధూళి, తర్వాత విరుల సమర్పణం జరుగుతుంది. అదే ఇక్కడ ఈ కీర్తనను బాగా గమనిస్తే ఆ యొక్క ప్రేయసీ ప్రియుల మధ్య పరిష్వంగ సుఖంలో కస్తూరి కరుగుతుంది. ఈ అర్చకులు ఎప్పుడైతే మృగమదం ఉద్వర్తనం చేస్తారో అప్పుడు ఆ కలయికని ఎంత అలంకారం చెప్పారో చూడండి. ఆయన చంద్రుడిగా చూపిస్తున్నారు కదా, తర్వాత కర్పూర ధూళిని కమ్మ విరుల్ని చూపించాలి కదా, రాహు చంద్రుడిని పట్టుకోవటం అలంకారంలో కూడా ఆయన తక్కువవాడేం కాదు. ఇక్కడ చక్కగా రాహు గ్రస్తమైనటువంటి దేహముగా ఆ యొక్క నాయిక అనేటువంటి దాన్ని చూపించారు శృంగార రస మాధ్యమంగా. ఈ అభిషేక వర్ణన అనేటువంటి ఒక ఆధ్యాత్మిక భూమికల్లో అర్చకులు చేసే ఉద్వర్తనాన్ని, అలాగే ఆ నల్లని తిరుమేను పైన కర్పూర ధూళి అలా రాలుతూ ఉంటే వచ్చేటువంటి ఆ యొక్క భావావేశాన్ని అలంకార భావబంధురంగా చూపించారు. ఇక ఆ కమ్మవిరులు రాలటం, ఆ సౌరభం మన కీర్తనలో ఈ శృంగార భావన, దాని నుంచి వెళ్ళేటువంటి అధ్యాత్మ యోగ భూమికల్లోకి వెళ్ళేటువంటి తాదాత్మ్య స్థితి చూపించారు. కనుక అన్నమయ్య శృంగార కీర్తనలు
ఇంత ఓపికగా గమనిస్తే, అంటే ఎన్నోసార్లు నేను స్వామివారి ఆనంద నిలయంలో అభిషేకంలో పాల్గొని అక్కడ ప్రత్యక్ష వ్యాఖ్యానాలు చేశాను కాబట్టి నాకు ఈ కీర్తన వినగానే ఇది అభిషేక కీర్తన అని తెలిసింది. కాబట్టి ఇలాగ మిగతా స్వామివారికి 365 రోజుల్లో 470 ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, నిత్యోత్సవాలు, వారోత్సవాలు, నక్షత్రోత్సవాలు, దక్షిణాయనం, ఉత్తరాయణ ఉత్సవాలు, సంవత్సరోత్సవాలు. ఈ ఉత్సవాలకు సంబంధించిన కీర్తనలే ఈయన ఇలా శృంగారభరితంగా చెప్పాడేమో అనేటువంటి విశ్వాసం కలిగేట్లుగా ఈ కీర్తన రాశారు, చక్కగా ఆలపించారు. నిజంగా సంగీత జ్ఞానము భక్తి లేకపోతే అది ఎందుకు పండదు అని త్యాగరాజస్వామి వారు అన్నారు. ఇది ద్వంద్వముగా అనుకుంటే సంగీత జ్ఞానము భక్తి, లేదా మనం గనక విడివిడిగా చూస్తే నిజంగా సంగీత జ్ఞానం భక్తితో వస్తుందేమో అనిపిస్తుంది. ఆ సంగీత మాధ్యమంగా ఈ కీర్తన వింటేనే నాకు ఆ అభిషేకంలో వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అయింది. ఇప్పుడు చర్మం, ఎముకలు, నరాలు మొదలైన అవయవ భాగాలతో శరీరాకృతిని సంతరించుకున్న మానవులు జీవితానికి అవసరమైన మంత్రాన్ని గుర్తించలేక అటూ ఇటూ తిరుగుతూ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు అని తాళ్లపాక అన్నమాచార్యుల వారు ఈ సంకీర్తనలో ఆవేదన చెందారు. ఎండమావుల వెంట పరుగులు తీస్తున్న ఆ అభాగ్యులకు జ్ఞానోదయం కలిగించమని ఏడుకొండల వెంకటేశ్వరుణ్ణి వేడుకోవడమే ఈ సంకీర్తనకు ముగింపు. అరుదైన ఈ ఆధ్యాత్మిక సంకీర్తనకు స్వరకర్త శ్రీ నిహాల్. రాగం తిల్లం, గానం చేస్తున్న వారు ప్రవస్తి. నారాయణుడా, నీ నామము మంత్రించి వేసి నారాయణుడా నీ నామము వేసి పారేటి జంతువుల భ్రమ విడిపించవే, నారాయణుడా నీ నామము మంత్రించి వేసి పారేటి జంతువుల భ్రమ అదన మిరితలలై అంగములై మదన భూతము సోకి మగువలు పురుషులు అదన మిరితలలై అంగములై పెదవి నెత్తురు వీచి పెనుగోళ్ళ చించుకుంట కొదలు కుత్తి కలలు కోసేరు జీవులు పెదవి నెత్తురు వీచి పెనుగోళ్ళ చించుకుంట కొదలు కుత్తి కలలు కోసేరు జీవులు. నారాయణుడా నీ నామము మంత్రించి వేసి పారేటి జంతువుల భ్రమ భ్రమసి అజ్ఞానులై పొంచియములు మన్ను పోసుకుంటాను పంచభూతములు సోకి భ్రమసి అజ్ఞానులై పొంచియములు మన్ను పోసుకుంటాను అంచెల వీడే పురసము అందు నిందో పొడియుచు ఎంచి ధనము పిశాచాలెట్లైడి జీవులు అంచెల వీడే పురసము అందు నిందో కొడియుచు ఎంచి ధనము
మనము పిశాచాలెట్లయిది జీవులు. నారాయణుడా, నీ నామము మంత్రించి వేసి పారేటి జంతువుల భ్రమ విడిపించవే. బహుజాతి ఎముకలు తోలు నరాలిరవు చేసి తమి తోడ మాయాభూతము సోకి బహుజాతి ఎముకలు తోలు నరాలిరవు చేసి నేమకి శ్రీ వెంకటేశ నిన్ను చేరకెక్కడైనా తముతా మెరగరింతట చూడు జీవులు. శ్రీ వెంకటేశ నిన్ను చేరకెక్కడైనా తముతామెరగరింతట చూడు జీవులు. నారాయణుడా, నీ నామము మంత్రించి వేసి పారేటి జంతువుల భ్రమ విడిపించవే. నారాయణుడా, నీ నామము మంత్రించి వేసి పారేటి జంతువుల భ్రమ విడిపించవే. నిహాల్ గారు సార్, ఒక డైటీషియన్ దగ్గరికి వెళ్తే మనం, ఆయన ఒక బస్తాలా లావుగా ఉన్నాడు అనుకోండి, మీరే లావుగా ఉన్నారు, మీరేంటి మాకు మీరు చెప్పింది పాటిస్తే మేము తగ్గుతామని మాకు నమ్మకం ఏంటి అనిపిస్తుంది. అలా ఒక ఆధ్యాత్మిక గురువు బెంచ్ కార్లో తిరుగుతున్నాడు అనుకోండి, ఆధ్యాత్మికత ఏముంది అందులో అనిపించవచ్చు, అంటే నమ్మకం కుదరాలి చూసే వాళ్ళకి కానీ వాళ్ళని పరిశీలించే వాళ్ళకి. ఎందుకు చెప్తున్నానంటే, ఆధ్యాత్మిక సంకీర్తన ఇందులో మనిషిని పట్టి పీడించే భూతాలు ఏమేంటో ఇందులో చక్కగా వర్ణించారు. ఇవి పెద్దవాళ్ళతో పాడిస్తే ఏమయ్యా నువ్వు పాడుతున్నావు అసలు నువ్వు నీకు అర్థమైందా లేదా అని అనిపిస్తుంది మనకి. ఆధ్యాత్మిక సంకీర్తనలో చిన్నపిల్లలతో పాడిస్తాను అనేది చక్కగా అనిపించింది నాకు. ఎందుకంటే ఇందులో చెప్పిన జాడ్యాలు ఏవి కూడా బాలలకు ఉండవు, బై డిఫాల్ట్ ఉండవు అన్నమాట. సో వాళ్ళు పాడుతుంటే చక్కగా అనిపిస్తుంది, చక్కగా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే విధంగా ఉంది. ఇక మీదట నా సూచన ఏంటంటే, వైరాగ్య కీర్తనలు ఆధ్యాత్మిక సంకీర్తనలు పెద్దవాళ్ళు పెళ్ళైన వాళ్ళతో కాకుండా, లేదా వయసులో ఉండి మన్మ చేష్టలకు లోపడిన వాళ్ళకు సహజమే కదా, అదేమి విమర్శయం కాదు. చిన్నపిల్లలు అందుకనే లవకృష్ణ పాటలు చూడండి, వాళ్ళు పాడుతుంటే చక్క ఎంత పాపులర్ అయిన అవి, అదొక లక్షణం కనిపెట్టాను ఇప్పుడే నాకు స్ఫురించింది. అది చిన్నపిల్లలతో ఆధ్యాత్మిక సంకీర్తనలు పాడించడం అన్నది ఒక చక్కటి ప్రక్రియ. చాలా చక్కగా పాడింది అమ్మాయి. నువ్వేంటమ్మా ఏం చదువుతున్నావు నువ్వు? చాలా చక్కగా పాడవమ్మా. ఆధ్యాత్మిక సంకీర్తనలు చిన్నపిల్లలతో పాటిస్తే చాలా చక్కగా ఉంటుందని నా విజ్ఞాపన. చక్కగా చేశారు, ఇది తెలంగ రాగం చాలా బాగుంది. అభినందనలు మీ ఇద్దరికి. ధన్యవాదాలు. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషాం ఇందీవరస్యామో హృదయస్థో జనార్దన. మనిషి పుట్టిన తర్వాత తను వదిలించుకోలేనటువంటి వాటిని వదిలించుకోవటానికి ఒక మార్గాన్ని అన్వేషిస్తాడు. దానికి పరమాత్మ శ్రీ వెంకటేశ్వరుడే మూలాధారమైనటువంటి వాడు, ఆయన ఒక్కడే రక్షకుడు అని విశ్వాసంతో అన్నమాచార్యుల వారు సంకీర్తనం చేశారు. నారాయణ, నీ నామమంత్రాన్ని మాకు జత ఏట్లు చూడు అని ప్రార్థిస్తున్నాడు. ఇటువంటి పూర్వాచార్యులు చెప్పినటువంటి శ్లోకాలు ఉన్నాయి. నారాయణేతి మంత్రోస్తి వాగస్తి వశవర్తిని తథాపి నరకే ఘోరే పతంతీతి కిమద్భుతం. నారాయణ అనేటువంటి ఒక నామమంత్రం ఉంది, నరకంలో అది పడిపోకుండా కాపాడుతూ ఉంది. దాన్ని ఉచ్చరించడానికి నరుడికి నాలిక చక్కగానే ఉంది, ఇంకా ఆరోగ్యకరంగానే, కానీ ఉచ్చరించట్లేదు. ఈ లోకంలో ఇంతకన్నా ఆశ్చర్యమే ఉంది. లోకంలో మోహం అనేటువంటిది ఉంది, దానివల్ల స్త్రీ పురుషులు ఇరువురు కూడా విడివడనటువంటి స్థితిలో, వయస్సు వేడి అనేటువంటిది కూడా తగ్గకుండా
వాళ్ళు పోరాడుకుంటూ ఉన్నారు. అదొక దౌర్భాగ్యం ఉంది. ధన పిశాచి అన్నాడు చూడండి ఆయన, చాలా స్పష్టంగా అరమరికలు లేకుండా ధనం కోసం ఇంత మనకి సరిపోతుంది, మన పిల్లలకి సరిపోతుంది, మన మనవాళ్ళకి సరిపోతుంది అనేటువంటిది కూడా తృప్తి అనేటువంటిది లేకుండా అలా కేవలం ధనాల కోసం వెంపర్లాడతారు. ఆయన ఒక మంచి బిరుదు ఇచ్చారు వాళ్ళకి, ధన పిశాచులు అని. అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ యొక్క శరీరం కోసం ఇంకా ఎన్నో, అంటే మొత్తం ఆయన లక్ష్యం ఏమిటి అని అంటే అరిషట్ వర్గాలను చెప్పడం. అందులో మూడే చెప్పాడు కదా, కామము మోహము మదము అనేటువంటి మూడే అని అనుకోకూడదు. శంకర భగవత్పాదులు వారు కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని అరిషట్ వర్గము అన్నారు. అంటే ఇక్కడ ఒక వర్గం ఇవి. మనం హరి షడ్వర్గాలను పట్టుకుంటే ఈ హరి షడ్వర్గాలు పోతాయి. కాబట్టి ఒక మూడే చెప్పారు అంటే మిగతా మూడు కూడా వెనకాలు ఉన్నాయి అని గ్రహించి వీటిని పోగొట్టుకోవాలంటే నారాయణ అనేటువంటి మంత్రం ఉంది, దాన్ని పట్టుకోండి అని చెప్పి ఆయన నాదాత్మకంగా మనకు ఉపదేశం చేస్తున్నారు. ఇలా వింటూ ఉంటే ఈనాటికి కాకపోయినా ఏనాటికైనా అది వస్తుంది. వారు అన్నారు పిల్లల చేత చెప్పించడం అని. పెద్దవాళ్ళు చెప్తే వినకపోతే కనీసం పసిపిల్లలు చెప్తే అన్న రెండు కారణాల చేత మనిషి మారచ్చు. అయ్యో పసిపిల్లల చేత ఇంత స్వచ్ఛంగా మనకు వచ్చింది భగవంతుని సందేశం కాబట్టి మారాలి అని సమాజానికి ఏర్పడవచ్చు. లేదా కనీసం మన పిల్లలన్నా అటువంటి దారిలోకి వెళ్లకుండా ఉండటానికి పెద్దవాళ్ళు మనం జాగ్రత్త పడాలి అనేటువంటి ఉద్బోధన ఉండవచ్చు. కనుక పిల్లల చేత పాడించడం చాలా బాగుంది. నాకు నిజంగా బ్రహ్మోత్సవాలు తిరుమలలో జరుగుతూ ఉంటే ఎప్పుడన్నా మీరు గమనించండి, అందరూ ఆనందపడుతూ ఉంటే నాలాంటి వాళ్ళు అసూయ పడుతూ ఉంటాం. ఎందుకంటే అనేక ప్రాజెక్టుల నుంచి వచ్చిన కళాకారులు పసిపిల్లలు వయసు లెక్క పెట్టకుండా తల్లిదండ్రుల చేత చక్కగా అలంకారం చేసుకుని ఈ అమ్మాయి చక్కగా ప్రవస్తి చేసుకున్నట్టుగా చక్కగా జుకాలు ఇవన్నీ పెట్టుకుని చక్కగా అలంకరణ చేసుకుని భగవంతుడి ముందు ఆ కోలాటాలు ఆడుతూ ఉంటే ఇంత చదువుకున్నానే ఇంత వయసు వచ్చిందే ఇంత భక్తి భగవంతుని ముందు నాట్యం చేస్తూ ఉండేప్పుడు ఆ శరణాగతి భావన నాలో రాలేదే అనే భావన కలుగుతుంది. కాబట్టి అలాంటి భావన బహుశా ఈ ప్రవస్తి పాడుతూ ఉంటే కూడా లక్షలాది మందికి వెంకటేశ్వర భక్తి ఛానల్ మాధ్యమంగా ఈ పట్టాభిషేక కీర్తన ద్వారా కలగాలి అని నేను కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ్వర. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. ఆధీనము పండు జన్మముల వాడ భయమేమీనరగ పాటకు పట్టాభిషేకం.